హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చూసేద్దాం. కంటిన్యూస్గా వచ్చేయండి. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఆఫర్స్ అనేవి కొన్ని ఉన్నాయి అండ్ ఎక్కువైతే లేవు. ఉన్న వరకు మీరు అయితే యూజ్ చేసుకోండి. మీకు ఫస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే, పైసా ఆఫర్స్ నుంచి పైసా ఆఫర్స్లో 5 Pay 25 ఆఫర్ అయితే రావడం జరిగింది. ఈ ఆఫర్ని ఎలా ఏంటి ఎలా యూజ్ చేయాలని మీకు చెప్తాను. సింపుల్గా మీరు పైసా ఆఫర్స్లోకి వెళ్తే హోమ్ పేజ్లోనే గిఫ్ట్ కార్డ్ సెక్షన్ ఉంటుంది, లేదంటే మీ పైన బ్యానర్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసినా కూడా గిఫ్ట్ కార్డ్ సెక్షన్లోకి వెళ్తారు. సరే, ఇక్కడ మీకు మ్యాటర్ ఏంటంటే, 5 Pay 25 అంటే మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేది 50 రూపీస్. 50 కంటే ఎక్కువ మనం ఏదైనా గిఫ్ట్ కార్డ్స్ కొన్నప్పుడు త్రూ పేటీఎం యూపీఐ ద్వారానే పే చేయాలి. అలా పే చేసినప్పుడు ఫస్ట్ పేమెంట్ కంప్లీట్ చేస్తే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఆఫర్ని యాక్టివేట్ చేసుకొని రిమైనింగ్ 4 పేమెంట్స్ అనేది కంప్లీట్ చేస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ కొన్నాను, కొన్ని ఆఫర్ యాక్టివేట్ చేసుకున్నాను, మిగతా 4 times కూడా చేస్తాను, టోటల్గా నేను 250 రూపీస్ కొంటే కనుక 25 రూపీస్ పేటీఎం క్యాష్ అయితే వస్తుంది. మీరు ఏదైతే గిఫ్ట్ కార్డ్ కొన్నారో వాటిని సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే సింపుల్గా అమెజాన్ పేలోకి వెళ్ళాలి, యాడ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది, అక్కడ అమెజాన్లో యాడ్ గిఫ్ట్ కార్డ్ అయితే చేసేవచ్చు. ఈ విధంగా అయితే మీరు ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏ గిఫ్ట్ కార్డ్స్ లేదనుకుంటే కనుక, పైసా ఆఫర్సే గిఫ్ట్ కార్డ్ కొనుక్కొని తర్వాత ఏదైనా పైసా ఆఫర్స్ అంటే వేరే ఏదైనా గిఫ్ట్ కార్డ్ కొన్నప్పుడు పేమెంట్ పేజ్ దగ్గర పైసా ఆఫర్స్కి యాడ్ గిఫ్ట్ కార్డ్స్ అని ఉంటాయి, అక్కడ కూడా మీరు యాడ్ చేయవచ్చు అనమాట. సరే, నెక్స్ట్ ఆఫర్ వచ్చేటప్పటికైనా మై ఎయిర్టెల్ ఏంటంటే, ఈచ్ ట్రాన్సాక్షన్కి మనకు 5 రూపీస్ ఇస్తామని చెప్తుంది. మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూ వచ్చేటప్పటికి 2000 చేయాలి, 2000 చేస్తే 5 రూపాయలు అంటే మరి వరస్ట్గా ఉంది. కాకపోతే ఏంటంటే, ఎవరైనా పేమెంట్స్ బ్యాంక్స్ వాడుతుంటే కనుక మీరు ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏమన్నారంటే, ఓన్లీ ఎయిర్టెల్ వాళ్ళకి మాత్రమే సెండ్ చేయాలి, నాట్ ఫర్ ఆల్ యూజ్ ఎనీ యూపీఐ ఐడి అని చెప్పలేదు. ఓన్లీ మాత్రం ఎయిర్టెల్ వాళ్ళకి సెండ్ చేస్తే @ఎయిర్టెల్ ఉండాలి ఖచ్చితంగా. అలా సెండ్ చేసినప్పుడు every 10 transactions 50 రూపీస్ ఇస్తారనమాట. ఒక ట్రాన్సాక్షన్కే ఇచ్చారు, every 10 transactions కౌంట్ అవుతుంది. అలా ఈ ఆఫర్ని మీరు టోటల్గా 50 times యూజ్ చేసుకోవచ్చు. అంటే 250 రూపీస్ వరకు అయితే ఎయిర్టెల్ ఆఫర్ ద్వారా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికేనండి, మీకు అమెజాన్ ఆఫర్స్ ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయితే స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఈ 15th 16th మాత్రమే 2 ఆఫర్స్ ఉంటాయి, ఓన్లీ ఫర్ అమెజాన్ ప్రైమ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే. మీరు ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ తీసుకోకపోయింటే 129 పెట్టి కనుక మీరు తీసుకోవాల్సి ఉంటుంది, ఇది ఫర్ 1 మంత్కి. లేదు యూత్ ఆఫర్ 499 పెట్టి 1 ఇయర్ తీసుకుంటారన్నా అది మీ ఇష్టం, ఎందుకంటే ఈ ఆఫర్స్ ఉన్నాయి కావున నేను ఎక్స్ప్లెయిన్ చేయడం నా బాధ్యత. ఎవరైతే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మీకు ఉందో వీళ్ళు ఒక 35 రూపీస్ రీఛార్జ్ని ప్లస్ అంతేకాకుండా నేను ఒక 50 రూపీస్ సెండ్ మనీ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే, ఈ ఆఫర్స్ అనేవి మీకు సింపుల్గా అమెజాన్లోకి వెళ్తే హోమ్ పేజ్లోనే బ్యానర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. కానీ అక్కడ ఆఫర్ని కలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. నేను వెతికి ఒక ఆఫర్ లింక్ని అయితే తీసుకొచ్చాను, మీకు ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసుకుంటాను. ఆ లింక్ క్లిక్ చేయండి, క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ ఆఫర్స్ని అన్ని కలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ ఉన్న 10 ఆఫర్స్ కూడా కలెక్ట్ చేసేయాలి. అలా కలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు మీకు ఏది ఓడుతూ ఏది అనబోడుతుంది నేను చెప్తాను. అక్కడ మీకు 35 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది, ఏదైతే రీఛార్జ్ క్యాష్ బ్యాక్ ఉందో ఇవన్నీ. ఒకటి, చాలామంది డౌట్ ఉండొచ్చు, ఇది మాకు అమెజాన్ యాప్లో చూపించట్లేదు కదా, మరి మాకు ఇది ఎలా అవీల్ అవుతుంది అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. సింపుల్గా మీ ఈమెయిల్ సెక్షన్లోకి వెళ్ళండి. ఈమెయిల్ సెక్షన్లోకి వెళ్తే మీరు ఆఫర్ క్లెయిమ్ చేసుకున్నట్టు మీకు ఈమెయిల్స్ అయితే రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ ఉంది కదా, నేను ఒక రీఛార్జ్ని అయితే చెక్ చేస్తాను, సింపుల్గా ఏం లేదు, ప్రీపే అంటే పే బిల్స్ దగ్గరికి వెళ్తాను, పే బిల్స్ దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ అమౌంట్ దగ్గర నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని 35 రూపీస్ అమౌంట్ ఎంటర్ చేసుకుని పైన చూడొచ్చు 100% క్యాష్ బ్యాక్, 35 రూపీస్ ఆఫర్ అపీల్ అని చెప్పేసి ఉంది. ఓన్లీ ఫర్ ప్రైమ్ కస్టమర్స్ ఓన్లీ జూన్, నాకు ఈ ఆఫర్స్ అన్ని కూడా July 25th వరకు ఉన్నాయి. ఎవరైతే ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవాలనుకో July 25th వరకు ఈ ఆఫర్స్ని అయితే యూజ్ చేసుకోవాలి. మీరు ఆఫర్ని క్లెయిమ్ చేస్తే July 25th వరకు మీరు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సరే, సెకండ్ వచ్చేటప్పటికి సెండ్ మనీ ఆఫర్ ఉంది కదా, ఈ సెండ్ మనీ ఆఫర్ ఎలా అంటే, ఎనీ యూపీఐ ఐడికి మీరు సెండ్ చేసుకోవచ్చు. యూపీఐ ఐడి లేదంటే కాంటాక్ట్స్ అని ఉంటుంది కదా, కాంటాక్ట్స్లోకి వెళ్ళి మినిమం 200 కంటే 50 మీరు సెండ్ చేసినప్పుడు 2 payments 50 రూపీస్ వస్తుంది. ఒకే పేమెంట్కి రాదు, 2 payments కలిపి 50 రూపాయలు వస్తుంది. ఒకటి ఒకే మెంబర్స్కి 2 సార్లు సెండ్ చేసుకున్న పర్లేదు, లేదంటే డిఫరెంట్ మెంబర్స్ కూడా సెండ్ చేసిన పర్లేదు. ఒకవేళ ఇన్స్టాంట్గా క్యాష్బ్యాక్ రాలేదంటే మీకు 3 డేస్లో ఖచ్చితంగా వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ ఇవి. ఇది ఓవరాల్గా ఈ విధంగా మీకు ఈ ఆఫర్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా ఉంటే కనుక మీకు ఫ్యూచర్ వీడియోలు అయితే వస్తాయి. థ్యాంక్ యూ అండ్ జై.